నమస్కారం కేనైన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ట్రేడర్స్ ను ప్రారంభించిన గంప గోవర్ధన్. అయోధ్య శ్రీ రామమందిర నిర్మాణానికి నిధుల వెల్లువ. భారీగా విరాళాలు సమర్పిస్తున్న నాయకులు ప్రజలు. జోరందుకున్న టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. సంక్షేమ పథకాలకు ఆకర్షితులై భారీగా చేరుతున్న ప్రజలు. జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో వసంత పంచమి వేడుకలు. వేద పండితుల ప్రత్యేక పూజలు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలందరికీ సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టారని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బంగారు తెలంగాణ కోసం ఆయన కన్న కలలు ఒక్కొక్కటి నెరవేరుతున్నాయన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ తాండాలో కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను స్పీకర్ పోచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ గృహ ప్రవేశం చేసిన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలో 29 రాష్ట్రాలుండగా కేవలం తెలంగాణ రాష్ట్రంలో 5,04,000 రూపాయల నిధులతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో ఇలాంటి పథకం ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయడం లేదని చెప్పారు. ప్రతి నిరుపేద తన సొంత ఇంటి కలను నెరవేర్చుకునే విధంగా ప్రభుత్వం ఇలాంటి డబుల్ బెడ్రూమ్ పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. మన తాండాలో ఇల్లు నిర్మించుకొని వాటి ప్రారంభోత్సవం ఈరోజు అన్న వసంత పంచమి రోజు ఇది శుభ కార్యక్రమం కాబట్టి మంచి కార్యక్రమం కాబట్టి ఇల్లు అంటే నూరేళ్ల పంట కాబట్టి గృహ ప్రవేశం చేసుకున్న వారికి ఇల్లు నిర్మించుకున్న వారికి గ్రామ పెద్దలకు సోదరి సోదరులకు అందరికీ ఈ నూతన గృహ ప్రవేశ శుభ సందర్భంలో మరొక్కసారి హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈనాడు మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా గొప్ప మనసుతో మామూలుగా రాలేదు. ఇలాంటి ముఖ్యమంత్రులు 29 మంది ఉన్నారు దేశంలో. ఏళ్ళ తరబడి పరిపాలిస్తున్నారు కానీ పేదవాళ్ళకి ఒక ఇల్లు కావాలి, ఇల్లంటే గిట్లు ఉండాలి, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి ఇంట్లో భార్య పిల్లలతో ఏ విధంగా ఉంటున్నారో ఆ రకమైనటువంటి ఇల్లును మనం కూడా పేదవాళ్ళకు మంజూరు చేయాలని మొట్టమొదటిగా ఆలోచించినటువంటి మహానుభావుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్. దోమకొండ మండలంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విద్యుత్ ఘాతంతో మృతి చెందిన మృతుని కుటుంబానికి 5,00,000 రూపాయల చెక్కును అందజేశారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో పలు కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పాల్గొన్నారు. శ్రీ సాయి తిరుమల ట్రేడర్స్ ను ప్రభుత్వ విప్ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఇటీవల పిడుగు భూమయ్య వ్యవసాయ క్షేత్రం వద్ద కరెంటు శాఖతో మరణించడంతో విద్యుత్ శాఖ ద్వారా మంజూరైన 5,00,000 రూపాయల చెక్కును విప్ గంప గోవర్ధన్ మృతుని కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో దోమకొండ జెడ్పీటీసీ తీగల తిరుమలగౌడ్, ఎంపీపీ కోట సదానంద, సర్పంచ్ అంజలి శ్రీనివాస్, ఉప సర్పంచ్ గజవాడ శ్రీకాంత్, బిక్కనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచల శేఖర్, సొసైటీ చైర్మన్ నాగరాజు, ఎంపీటీసీ కడారి రమేష్, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణంలో ప్రజలు భాగస్వామ్యం అవుతున్నారు. తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో అధిక నిధులు సేకరిస్తుండటంతో హిందూ బంధువుల కల త్వరలో నెరవేరనుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావు అయోధ్య రామ మందిరం నిర్మాణానికి తన వంతుగా 2,25,000 రూపాయల చెక్కును శ్రీరామ తీర్థ ట్రస్ట్ సభ్యులకు అందజేశారు. అనంతరం పలువురి నుంచి 10,00,000 రూపాయలు సమీకరించి ఆ నిధిని ట్రస్ట్ సభ్యులకు అందించారు.
एपी ड्रग्स रवि 100 रूपायलु, बैरन श्रीनु 50,000, गोपी 50,000, शिवारेड्डी 25,000, निट्टु कृष्णमोहन राव 25,000, मधु 25,000, मुप्पारवु आनंद 25,000, कुंबाल रवि 25,000, वासवीराजु 25,000, पंपरी श्रीनिवास 25,000 श्री राम मंदिर निर्माण में पाल पंचुकुन्नारु। రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముందుకు సాగుతోందని మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి అన్నారు. సంక్షేమ పథకాలకు ఆకర్షితులై సాధారణ మరియు క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడానికి ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి మరియు పట్టణ అధ్యక్షులు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో 46, 6, 36 వార్డులలో ఆయా వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ క్రియాశీల మరియు సాధారణ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో ప్రజలు సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కన్నయ్య, కాసర్ల స్వామి మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. కేసీఆర్ గారి నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ ఎంతో అభివృద్ధి మరియు అభివృద్ధి బాటలో నడవడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ పనులు కూడా చాలా ఫాస్ట్గా జరగడం చూసాం ఈ 6 ఏళ్లలో. గత 6 ఏళ్ల నుంచి తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో అందరికీ తెలిసిందే, అది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే ఈ ప్రతి 2 సంవత్సరాల కోసం జరిగే ఈ క్రియాశీల పద్ధతి, సభ్యత్వం పద్ధతి టిఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి జరగడం జరుగుతుంది. అందులోనే భాగంగా ఈరోజు సరంపల్లి 6వ వార్డులో ఈరోజు సభ్యత్వం తీసుకోవడానికి ముందుకొచ్చిన సరంపల్లి గ్రామస్తులందరికీ కూడా, ముఖ్యంగా కౌన్సిలర్ గారికి మరియు వార్డు మెంబర్లందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇది మెంబర్షిప్ మాత్రమే కాకుండా ఒక పద్ధతితో ఒక ఏదైతే యాక్సిడెంట్ కానీ ఏదైనా జరిగిన ఏమైనా జరిగిన దాంట్లో ఎల్ఐసి ఇన్సూరెన్స్ కవర్ చేయడం ఇందులో ప్రత్యేకం. ఒట్టిగానే ఏదో క్రియాశీల పద్ధతి, మామూలుగా మెంబర్షిప్ సభ్యత్వం పద్ధతి తీసుకోవడమే కాకుండా ప్రజలందరికీ ఉపయోగపడేటట్టు ఇన్సూరెన్స్ తీసుకొని ఏదైనా జరగడానికి జరిగితే వాళ్ళకు ఉపయోగపడేటట్టు ఆసరగా ఉండడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం, టిఆర్ఎస్ పార్టీ ఈ సభ్యత్వ పద్ధతిని నియమించడం జరిగింది. అందులోనే భాగంగా ఈరోజు సరంపల్లిలో చాలా వరకు ముందుకు రావడం జరిగింది. సభ్యత్వం తీసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ముందు కూడా ఇంతే ఉత్సాహంతో టిఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళందరూ కూడా, ఇందులో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి తోడ్పడతారని అందరికీ ఆశిస్తూ కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం. జిల్లా వ్యాప్తంగా వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయాలలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు జరిగాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇల్చిపూర్ సరస్వతి మహాక్షేత్రంలో వసంత పంచమిని పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. వాగ్దేవి జన్మదినం సందర్భంగా అమ్మవారిని అందంగా అలంకరించి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా దర్శనమిచ్చింది.
కలుషలుంఠన వ్రతి శుంభాసురోజుంభ దంభ ఖండన కృతి సర్వభువనేశ్వరి పర్వరాశేశ్వరి సచ్చిదానందమయ సౌందర్యలహరి రుండమాలా కలిత గండగళ సీమ చాముండి మాతృక చైతన్య ధామ సాంద్ర కరుణాలయ ముఖ చంద్రవలయ ఐంద్రీ మహోదయ ఐశ్వర్య నిలయ అర్థ గద్య పద్య స్వరూపిణి వాచి నర్తయదు క్షిప్రం మేధాం దేవీ సరస్వతి మహాసరస్వత్యై నమః అష్టకాల తపఃపూర్ణే ఇష్టకామ్య ఫలప్రదే కామారెడ్డి పురే తిష్టతు సరస్వతి నమోస్తుతే సరస్వతి నమోస్తుతే శ్రీ పంచమి వసంత పంచమి ఈరోజే శ్రీ సరస్వతీ మాత జన్మించినటువంటి రోజు అలా ఈ రోజును పురస్కరించుకొని కామారెడ్డిలో జిల్లా వ్యాప్తంగా ఏకైక నించున్నటువంటి సరస్వతీ మాత మన కామారెడ్డి జిల్లాలో వెలిసింది. అటువంటి ఆ సరస్వతీ మాతకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీలో వసంత పంచమి శ్రీ శారదామాత జన్మదినాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు సతీష్ పాండే దత్తాత్రేయరావు ఆధ్వర్యంలో అక్షరాభ్యాసం కుంకుమార్చన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సతీష్ పాండే ఆలయ కమిటీ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ వసంత పంచమి శ్రీ శారదామాత పుట్టినరోజు విగ్రహ ప్రతిష్టాపన చేసి నేటికి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ వసంతంలోకి అడుగుపెట్టడం జరిగిందని తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో భక్తులు శ్రీ శారదామాత దర్శనం కోసం వచ్చిన వారందరికీ శారదామాత అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బోక్య రాజు నాయక్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పచ్చని పందిళ్ళు పూలమాలలు అలంకరణ మంగళ వాయిద్యాలు వందలాది మంది భక్తులు పాండురంగ నామస్మరణల మధ్య బీర్కూర్ మండలం బైరపూర్ గ్రామంలోని విఠలేశ్వర ఆలయంలో మంగళవారం వసంత పంచమిని పురస్కరించుకొని అంగరంగ వైభవంగా పాండురంగ విఠోబా సతీ సమేత కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ కమిటీ శాశ్వత అధ్యక్షులు ద్రోణవల్లి సతీష్ సతీమణి లక్ష్మి ఆధ్వర్యంలో పాండురంగ విఠోబా కళ్యాణం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు రామకృష్ణ శర్మ వేద మంత్రాల మధ్య
పాండురంగ విఠోబా కళ్యాణం చూడముచ్చటగా కన్నుల పండవగా కొనసాగింది. ఉదయం 10 గంటల సుముహూర్తంలో పాండురంగ విఠోబా కళ్యాణం నిర్వహించగా ఈ కళ్యాణ ఉత్సవాన్ని తిలగించడానికి బీర్కుండ్ మండల ప్రాంత ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ కళ్యాణాన్ని తిలకించడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో విఠలేశ్వర ఆలయ ప్రాంగణం సందడిగా నెలకొంది. వసంత పంచమి నాడు మహారాష్ట్రలోని పండరీపురంలో నిర్వహించే పాండురంగ విఠోబా కళ్యాణాన్ని పురస్కరించుకొని బైరాపూర్లో విఠలేశ్వర ఆలయంలో పాండురంగ విఠోబా కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అనంతరం కళ్యాణోత్సవానికి విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కోటగిరి మండలం పొతంగల్ గ్రామంలోని సాయిబాబా ఆలయ 18వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వసంత పంచమి రోజున ఆలయ ప్రారంభోత్సవం జరిగినందున ఈ సంవత్సరం ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శోభాయమానంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. సాయినామ స్మరణతో ఆలయ ఆవరణం మారుమ్రోగింది. గణపతి పూజ, సరస్వతి పూజ, చిన్నారులకు అక్షరాభ్యాసం, హోమ, యజ్ఞాది పూజ కార్యక్రమాలలో భక్తులు పాల్గొని బాబాను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సద్గురు బాసవలింగ అవధూత మహారాజ్ పాల్గొని భక్తులకు తన ప్రవచనంతో ధర్మ మార్గంలో నడవాలని సూచించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జాతరలో ఏర్పాటు చేసిన దుకాణాల సముదాయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. Thank you.
కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ నిటు జాహ్నవి పలు ప్రైవేట్ కార్యక్రమాలలో బిజీగా గడిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్ బేకరీలను ప్రారంభోత్సవం చేశారు. మున్సిపల్ చైర్మన్ నిటు జాహ్నవి పలు ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన హర్ష కేక్ అండ్ బేక్ బేకరీని ప్రారంభోత్సవం చేసి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతనంగా ఏర్పాటైన కీర్తన న్యాచురల్ ఆయిల్ అండ్ సూపర్ మార్కెట్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నిట్టు కృష్ణమోహన్ రావు, కాసర్ల స్వామి, రాజేశ్వరరావు, రాజ్ గంభీర్రావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతిరోజు అత్యాధునిక వైద్య సేవలు ఇప్పుడు మన కామారెడ్డిలో. న్యూరాలజీలో అపార అనుభవం కలిగిన డాక్టర్ సంతోష్ కుమార్ పెండ్యాల గారు నరములు, మెదడు, వెన్నెముక, పక్షవాతం, ఫిట్స్ వ్యాధులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గోదాం రోడ్, కామారెడ్డి. శ్రీ రేణుకామాత ఆలయ 24వ వార్షికోత్సవ ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. అందంగా అలంకరించిన బోనాలను మహిళా మణులు ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ రేణుకామాత ఆలయ 24వ వార్షికోత్సవం పురస్కరించుకుని గౌడ సామాజిక వర్గ ప్రజలు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా ఉదయం నుండి అమ్మవారికి సుప్రభాత సేవ, అర్చన, హారతులు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అందంగా అలంకరించిన బోనాలను సుహాసినీలు అధిక సంఖ్యలో ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. బోనాల పండుగలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో మోతే బాలరాజ్ గౌడ్, హరికిషన్ గౌడ్, గంగాధర్ గౌడ్, పోచాగౌడ్, ఉప్పల్వై వేణుగోపాల్ గౌడ్, మోతే రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తమ్మా
24వ వార్షికోత్సవ ఉత్సవాలలో భాగంగా నేటి రోజు మంగళవారం రోజున అమ్మవారికి మహిళా సోదరీమణులచే అంగరంగ వైభవంగా బోనాలను నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమం తర్వాత ప్రసాద వితరణ కూడా ఉంటుంది. కాబట్టి గౌడ జన బంధువులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని బోనాల ఉత్సవాన్ని తిలకించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు కైకొనాలని నా సహకార సంఘం తరఫున ప్రతి ఒక్కరికి విన్నవిస్తున్నాను. అదేవిధంగా రేపు అనగా బుధవారం రోజున ఎడ్లబండ్ల ప్రదర్శన, అమ్మవారి ఓడిబియ్యము అన్నదానంగా ప్రసాదంగా స్వీకరించడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. కాబట్టి అన్నదానాన్ని కూడా స్వీకరించి ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులు చేసే పని చేస్తుందని తాడ్వ ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపారు. సీసీ కెమెరాల నిఘాకు అందరూ సమానమే అన్నారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు తప్పనిసరన్నారు. తాడ్వాయి మండల కృష్ణాజీవాడి గ్రామంలో హనుమాన్ కాలనీలో సీసీ కెమెరాలను తాడ్వాయి ఎస్ఐ కృష్ణమూర్తి, సర్పంచ్ జంగం భూషణం ప్రారంభించారు. ముందుగా కొబ్బరికాయ కొట్టి పూజ కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ కృష్ణాజీవాడి గ్రామంలో శ్రీ హనుమాన్ కాలనీ వాసులందరూ ఇంటింటికి 500 రూపాయల చొప్పున పోగు చేసి గ్రామ వార్డు మెంబర్ల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. ఇదివరకైతే గ్రామంలో మెయిన్ రోడ్ పైనే సీసీ కెమెరాలు గ్రామ పంచాయతీ తరఫున ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పుడు తాడ్వాయి మండలంలో మొట్టమొదటిసారిగా గ్రామ వీధుల్లో తమ సొంత డబ్బుతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమైన విషయమని తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఎస్ఐ కృష్ణమూర్తిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గడిల శాంతాబాయ్, వార్డు మెంబర్లు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. సహకరించినటువంటి తాడవాయి మండల ప్రజలందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఫస్ట్ ఈ మండలికి వచ్చిన తర్వాత రాగానే ఫస్ట్ పోస్టింగ్ తీసుకున్న తర్వాత ప్రతి ఊరికి సంబంధించిన చరిత్ర ఉంటుంది మా దగ్గర. అన్నిటికీ ఒక్కొక్క బుక్ ఉంటుంది, పెద్ద పెద్ద బుక్లు ఉంటాయి. అన్ని బుక్కులు ఒకసారి చూస్తాం, పోయిన శైలిని అడుగుతాం, ఉన్న జవాన్లను అడుగుతాం, ఏందా ఏ ఊరేంది ఏ ఊరేందంటే బుక్కులలో చూస్తే మాత్రం పెద్దగా ఉంది. బుక్కులలో చూస్తే మన ఊరి చరిత్ర చాలా పెద్దగా ఉంది. అదే మా జవాన్లకు పోయిన ఎస్ఐలకు అడిగితే అసలు దానంతా మంచి ఊరు అసలు ఎక్కడా లేదు అని చెప్పి నాకు స్వయంగా చెప్పారు. మా ఊరే కృష్ణాజువాడి. అంటే బయట ఏం కనబడుతుంది అంటే అది సంపాదించుకోగలుగుతారు. ఆ ధనం లాస్ అయిన తర్వాత వాళ్ళకి ఒక బాధ అనేది వర్ణనాతీతంగా ఉంటుంది. నేను హైదరాబాద్లో చేస్తున్నప్పుడు క్రైమ్ ఎస్ఐగా చేసి ఉంటే అక్కడ క్రైమ్ ఎస్ఐ పని ఏంటంటే దొంగతనం చేసిన వాళ్ళని దొంగలం పట్టాలి. దొంగతనం పట్టిన ఆ దొంగ చేసిన దొంగ దొరికితే ఆటోమేటిక్ ఏమైపోతుందంటే ఆ వస్తువు పోయిన వాళ్ళకి ఒక రకమైన మనపై ఒక మంచి అభిప్రాయం వస్తుంది. కాబట్టి మనం కూడా పట్టాలంటే పాతకాలం లేదో ఒక రకం ఉండే ఏంటంటే జరగకముందే ఆలోచన చేసుకోవడం మంచి ఆలోచన. కాబట్టి ఇది జరగకముందే ఆలోచన చేస్తుండ్రు. ఇది దీనికి సహకరించిన మన స్థానిక మెంబర్ ముగ్గురు వారికి మరియు వారు అందరికీ వారిలో ఉన్నటువంటి ప్రజలకు సహకారంతో అందరూ సమకూర్చుకొని ఇది చేసినటువంటి మంచి వార్త కార్యక్రమం. కాబట్టి ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క వార్డు నెంబరు ఇదే స్ఫూర్తితోటి వాళ్ళు సహకారం తీసుకొని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభుత్వ వెబ్ ట్రేడర్స్ ను ప్రారంభించిన గంప గోవర్ధన్. అయోధ్య శ్రీ రామమందిర నిర్మాణానికి నిధుల వెల్లువ, భారీగా విరాళాలు సమర్పిస్తున్న నాయకులు ప్రజలు. జోరందుకున్న టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై భారీగా చేరుతున్న ప్రజలు. జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో వసంత పంచమి వేడుకలు, వేద పండితుల ప్రత్యేక పూజలు, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి కే9.